భగవంతుడా ఎందుకయ్యా ఎందుకు మా ఆయన్ని అలా మార్చావు కన్నీళ్ళని తుడిచావు కష్టాలను తొలగించావు సుఖం సంతోషం అంతస్తు హోదా అన్నీ ఇచ్చావని ఎంతో సంతోషించాను కాని మా ఆయన నుంచి ఆయన మంచితనాన్ని దూరం చేసావు అందరూ చూసి అసహించుకునేలా చెడు అలవాట్లన్నీ ఆయనకి దగ్గర చేస్తున్నావు ఎందుకు నేనేం తప్పు చేశానని ఇంత చిన్న చూపు చూస్తున్నావు ఈ భోగ భాగ్యాలు నాకు అక్కర్లేదు విశాలమైన భవంతిలో వసతులు నేను కోరుకోవడం లేదు నా చంద్రుడికి మచ్చ రాకుండా చూసుకో ఆయన మనసులో నా చోటు అలాగే ఉండేలా చూడు ఈ రోజు లేని అలవాట్లు వచ్చాయి ఆయన లేకుండా నేను ఉండలేను స్వామి చిన్న గదిలో పెద్ద మనసుతో ఆనందంగా బతికాం ఆ బతుకు మాకు చాలు స్వామి ఈ పెద్ద బంగ్లాలో ఆయనకి కొత్త కొత్త అలవాట్లు చేయకు ఆయన బాధపడి వ్యసనానికి బానిసైతే నేను జీవచ్చవల్ల బతకాల్సి వస్తుంది ఆయన్ని మునిపటి మనిషిలా మార్చు స్వామి మేమేమైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని మన్నించు నాకు డబ్బు ఐశ్వర్యం కన్నా ఆయన మంచి మనసే ముఖ్యం ఆయన మంచితనమే నన్ను ఆయనకి దగ్గర చేసింది ఆ మంచితనాన్ని ఆయనకి దూరం చేసి నన్ను ఆయనకి దూరం చేయకు స్వామి దూరం చేయకు परिस्थित चूसी भयपड़ावा अंदुके देवुडितो चेप्पुकुनी बाधपड़तुन्नावा ऊरुको अर्चना ऊरुको नेनु तप्पु चेसानु चाला पेद्द तप्पु चेसानु नीकु ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియట్లేదు అర్చనా బాగా డబ్బు వచ్చేసి అంత డబ్బు వచ్చేసరికి నాకు తెలియకుండానే నాలో అహంకారం పెరిగిపోయింది అందుకే ఈరోజు నేను ఈ స్థాయికి దిగజారిపోయాను నేను పొద్దున్నే చూసేసరికి నా కళ్ళ ముందు నువ్వు నేనేమో ఆ స్థితిలో నీ ముందు నుంచున్నాను అర్చనా దేవుడి మీద కాదు నా గుండెల్లో ఉన్న నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఇంకెప్పుడూ తాగను అర్చనా ఈ మాటల్ని నేను నీకు ధైర్యం చెప్పాలనో లేకపోతే నిన్ను ఓదార్చాలనో చెప్పట్లేదు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఇంకెప్పుడూ తాగను నేను నీ పాత గోపినే అర్చనా నేను ఎప్పటికీ నీ పాత గోపిలాగే ఉంటాను మార్న అర్చనా నిజంగా మార్ను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు అర్చనా నువ్వు చెప్పు ఏం చేయమంటావో చెప్పు నువ్వు చెప్పినట్టే చేస్తాను చెప్పర్చనా మీరు మారాక నేను మీకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదండి మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి లేదర్చనా నేను ఇప్పటిదాకా అన్ని తప్పు నిర్ణయాలే తీసుకున్నాను అందుకే నేను నిర్ణయం తీసుకోవడం కాదు నువ్వేం చేయమంటావో చెప్పు అదే చేస్తాను అయితే మీ వల్ల ఎవరి జీవితాల్లో అశాంతి చోటు చేసుకుందన్నారు వాళ్ళ జీవితాలని సరిదిద్దండి ముందు రేవతి వాసుని ఒకటి చేయండి రాణి వాళ్ళ కుటుంబంతో మళ్ళీ కలిసిపోయేలా ఏదో ఒకటి చేయండి వాసు విషయం డైవర్స్ నోటీస్ దాకా వెళ్ళింది దానికి కారణం మాధవరావు గారి కోపమేనండి ఆయనకి అంతగా కోపం రావడానికి కారణం మీరు ఆయనకి చేసిన అవమానం
రేవతి ఆయన కోపాన్ని సమర్థిస్తూ విడాకులకి అంగీకరించిందంటే మీరు ఆయనకి ఇంకా క్షమాపణలు చెప్పకపోవడం. మీరు ముందు వెళ్లి మాధవరావు గారికి క్షమాపణలు చెప్పండి. ఆ తర్వాత వాళ్ళకి ఆవేశం తగ్గి కాస్త ఆలోచనలో పడతారు. అర్చన, నేను క్షమాపణలు అడగాల? ఏంటండి ఇది, క్షమాపణలు అడగాల అని అడగడం చూస్తుంటే మీరు దీని గురించి ఇంకా ఆలోచించలేదా? అది కాదు అర్చన. ఏది కాదండి, నిన్నటిదాకా ఏది ఆలోచించి ఆగారో ఇంకా ఆ ఆలోచన నుంచి బయటికి రాలేదు అనిపిస్తుంది. డబ్బు, హోదా, పరువు, ప్రతిష్ట గురించే కదా ఆలోచిస్తున్నారు. ఏవండి ఇవన్నీ మన దగ్గర లేనప్పుడు నేను కేవలం ఆత్మాభిమానం కోసం వద్దన్నా నన్ను కాదని, ఇదే వాసు కావ్య జీవితాల కోసం మల్సు కాళ్ళం మీద, మాధవరావు గారి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగారు. ఇప్పుడు వాసు జీవితం కోసం క్షమాపణ అడగమంటే వెనక ముందు ఆడుతున్నారంటే ఏంటి? డబ్బుతో వచ్చిన గౌరవ మర్యాదల గురించే కదా ఆలోచిస్తున్నారు. అంటే ఈరోజు వాసు జీవితం కన్నా మీ గౌరవమే ముఖ్యమైపోయిందా? ఇప్పుడు మీరు కేవలం మీ గురించే ఆలోచిస్తున్నారు, మీ వాళ్ళు అనుకున్న వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. అందుకే అందరూ మిమ్మల్ని తప్పుపడుతున్నారు, అహంకారం అంటున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడానికి కారణం మీరే అంటున్నారు. అర్చన, నీ క్షమాపణలు అడిగితే ఆయన ఒప్పుకుంటాడంటావా? అప్పుడైనా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఆ తర్వాత మీరు మళ్లీ మళ్లీ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆయన ఇంకా వాసుని చెడ్డవాడిగానే చూస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయం కన్నా మీ విషయమే ముఖ్యమైంది కదా. ముందు మీరు మాధవరావు గారి దగ్గరికి వెళ్ళి నేను చేసింది తప్పని క్షమాపణ అడగండి. రేవతితో నేను తర్వాత మాట్లాడతాను. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? వాసు మీద మీకు నమ్మకం ఉంది కదా? ఉంది, వాడు మారాడు, నాకా నమ్మకం ఉంది. అదే నిజమైతే అతని మనసు రేవతి చుట్టే తిరుగుతూ ఉంటుంది. నాలుగు రోజులు నేను లేనందుకే మీకు లేనలవాట్లన్నీ దగ్గరయ్యాయి. అలాంటప్పుడు అసలే నిలకడలేని మనస్తత్వం వాసుది. ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ పాపం కూడా మనకే చుట్టుకుంటుంది. మన వల్ల ఎవరి జీవితం నాశనం కాకూడదండి. అలాగే అర్చన, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎంత త్వరగా పరిష్కారం చూస్తే అంత మంచిది, ఇంకా ఆలస్యం చేయకండి. అలాగే. సరే రండి, టిఫిన్ చేద్దురుగాని. ఒరే వాసు, రారా. ఒరే, మీ మామగారు ఎంత పనిచేశాడో తెలుసా? ఏంటమ్మా, గుమ్మంలో అడుగు పెట్టానా లేదో? నువ్వు ఆయన గురించి టాపిక్ ఎత్తావు? ఎత్తకుండా ఎలా ఉండగలనరా? ఆయన చేసిన పని ఏమన్నా మామూలు పని అనుకున్నావా? నీతో కాపురానికి సరే అన్న రేవతికి ఏమాయ మాటలు చెప్పాడో ఏమో. రేవతితో విడాకుల కాగితాలు పంపించాడ్రా? విడాకుల కాగితాలా? అవునరా. ఏంటా నువ్వు అనేది? అవునయ్యా, అవి చూడగానే గుండె లవిసిపోయాయి, ఒళ్ళు మండిపోయింది. అసలు మనిషి ఏం మనిషి అయ్యా? కన్నకూతురు జీవితాన్ని చేజేతో నాశనం చేస్తున్నాడు. అరే, భార్య భర్తలన్న తర్వాత సవలక్ష పొరపచ్చులుంటాయి, పంచాయతీలుంటాయి. ఏ పెద్ద మనిషి అయినా ఎలాగోలాగా నచ్చజెప్పి సంసారాన్ని సర్దుబాటు చేసి నిలపాలని చూస్తారు. కానీ ఈయనేంటయ్యా కోల్సాలని చూస్తున్నాడు? అన్నిటికీ సరే అన్న మనిషి మళ్ళీ ఇలా ఎందుకు మారాడే? ఎవడో మన వాసు ఇంకా మారలేదని చెప్పాడంటయ్యా. వీడి స్నేహితుడు ఆపదలో ఉన్నాడని వీడు సాయం చేస్తే, వాడు మోసం చేసి ఎవరితోనో కారులో ఎక్కించుకుని వెళుతుంటే యాక్సిడెంట్ అయి అది చేస్తే దానికి వీడికి సంబంధం అంటగట్టి ఆ మాధవరావుకి పుర్రెక్కించారు. ఆయనేమో వెర్రెక్కిన వాళ్ళ వీడి తప్పుపట్టి కూతుర్ని కాపురానికి పంపను అన్నాడు. అరే, ఆయన అలా అన్నాడే అనుకో, మధ్యవర్తిత్వం నడిపిన నీ పెద్ద కొడుకైనా అలా కాదు ఇలా అని 10 రకాలుగా ఆయనకు అర్థమయ్యేలా నచ్చజెప్పడం మానేసి తాగెళ్ళి ఆయన ఇంటి ముందు గొడవ చేస్తాడా? అసలే మంట మీద ఉన్న ఆ పెద్ద మనిషికి కాలిపోయింది. తప్పైంది అని కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగితే కానీ రాజీకి రానని తెగేసి చెప్పాడంట. ఈయనగానేమో ఆస్తి అంతస్తు హోదా ఉన్న మనిషి కదా, మెట్టు దిగరని భీష్మించి కూర్చున్నాడు.
వాళ్ళ పంతాలు నా కొడుకు బతుకునే విడాకుల దాకా తెచ్చాయి. అయినా మంచి చేసేవాడు మంచి మర్యాద వదిలేసి తాగి తందనలాడటం ఏంటయ్యా? ఏంటావ్ అడిదిప్పిడి దిప్పి నా కొడుకును దోషం చేస్తున్నావు? ఆ మహానుభావుని ఇక్కడ ఎవరు దోషం చేయటం లేదు. వాడికి వాడే దారి తప్పి తిరుగుతూ దోషిగా నిలబడుతున్నాడు. డబ్బున్న అహంకారం నెత్తికెక్కి కొట్టుకుంటున్నాడు. అంత ఇబ్బడి మబ్బడిగా వాడి దగ్గర డబ్బు ఉంటే బంగారం తినమను. అంతేకాని బంగారం లాంటి నా బిడ్డలు బతుకులు నాశనం చేయడం ఏంటి? వాడు బంగారం లాంటి మనిషేనే. వాడు ముందుగా మంచిగా మర్యాదగా చెప్పాడు కాబట్టే రేవతను పంపిస్తాను అన్నాడు. మధ్యలో వీడేం చేశాడో మళ్ళీ కథ అటం తిరిగింది. ఇదే సరిగ్గా ఇదే మాట వాడు కూడా అన్నాడు. విడాకుల కాగితాలు తీసుకెళ్లి నువ్వు చేసిన నిర్వాకం చూడు ఎంత దాకా తెచ్చిందో అని అడిగితే దానికి వాడేమన్నాడు తెలుసా? ముందు అవతలి పో, వాడు తిరిగి అడ్డమైన తిరుగులకి నేను బాధ్యున్నా. అయినా ఎప్పుడో నేను వెళ్ళి అరిచిన దానికి దీనికి ఏంటి సంబంధం? వెళ్ళి అవతలకి అని వాచ్మెన్తో మెడబెట్టి బయటకు గెట్టించాడు. మెడబెట్టి బయటికి ఎంటగా వాడి ఆఫీస్కి వెళ్ళి వాడి మీద ఒంటికాలి మీద లేస్తే కూర్చోబెట్టి అమ్మా నన్ను తిట్టు అని చెప్పి టీవీ వాళ్ళని పిలిచి లైవ్ ఇప్పిస్తాడు అనుకున్నావా? ఏంటి నన్ను అంత మూర్ఖంగా సమర్థిస్తావు? ఆయన బయటికి గెంటింది నీ భార్యని, కాస్త అవమానం అనిపించట్లేదా? చేయి చేసుకుంటేనే పట్టించుకోరు మనిషిరా, ఆయన గురించి ఎందుకురా? పొరే వాసు, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేస్తే మళ్ళీ నువ్వు రేవతి నా కళ్ళ ముందు కలిసి కాపురం చేస్తారా? అమ్మా ఆయన గారు వెళ్ళి ముందు క్షమాపణ చెప్తేనే ఆ తర్వాత ఆలోచిస్తానని చెప్పింది రేవతి. ఒరే నీకు నాకు చెల్లెట్టు విడాకులోటి పంపించాక ఇంకా ఆలోచించడానికి ఏముందిరా నా బొందా? అమ్మా నువ్వు ఆవేశపడకు. ఆవేశపడకు అని నానోరు మూయిస్తావేంట్రా? వాడు చేసిన పనికి నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు మాట్లాడకయ్యా. నిన్న గనక నందిని లేకపోతే వాడి మనుషులను చావుగొట్టి అవతల పారేసేవాళ్ళు. అరే ఆ అమ్మాయికున్నంత మంచి మర్యాద కూడా వాడికి లేదు. వాడికి డబ్బే ముఖ్యమయ్యా, బంధాలు బంధుత్వాలు అక్కర్లేదు. మంచి చేస్తా మంచి చేస్తాను అని నమ్మించి చెయ్యాల్సినంత ద్రోహం చేశాడు. అసలు వాడి మనసులో నా మీద పగుంది, అది నా పిల్లల మీద తీర్చుకుంటున్నాడు. ఏంటయ్యో అరే అక్కడికి వెళ్ళి రాణిని రావెడదామంటూ చేయి పట్టుకుని వాడింటికి తీసుకెళ్లాడు. అది తెలివిగలదు కాబట్టి చీపో అని దాని మొగుడుతో అది కాపురానికి వెళ్ళిపోయింది. లేకపోతే ఏమై ఉండేది? దాని పరిస్థితి విడాకుల దాకా తెచ్చాడు కదా. అది వీళ్ళ వాడే నమ్ముకునుంటే మొగుడు వదిలేసిన కూతుర్ని పెళ్ళ వదిలేసిన కొడుకుని ఎదురుగా పెట్టుకుని ఏడుస్తూ కూర్చోవలసి వచ్చేది. వాడు చేసింది చేసేది ఖచ్చితంగా అన్యాయమేనయ్యా. చేసిన సాయం మర్చిపోయి ఏ క్షణానికి ఆ క్షణం వాడిని తప్పు పట్టాలనే మనిషిని నేను ఒక్కదానే చూస్తున్నానే. నువ్వు ఈ జన్మల మారవే. ఆహా ఒరే వాసు, ఏదో ఒకటి చెయ్యాలరా. వాడితో మీ మామగారి కాళ్ళను పట్టించాలి, లేదా ఈ వ్యవహారాన్ని విడాకుల దాకా తెచ్చినందుకు వాడే రేవతిని తీసుకొచ్చి నీకు అప్పగించాలి. చేస్తానమ్మా, ఈ సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం చూస్తాను. నాకు భార్యను దూరం చేసిన దానికి, నిన్ను అవమానించిన దానికి వాడు సరైన శిక్ష అనుభవించేలా చేస్తాను. ఏం చేస్తావురా? నువ్వు నేను పడ్డ క్షోభ వాడి పెళ్లం పడే ఏర్పాటు. ఏంటా నువ్వు అనేది నాకేమి అర్థం కావట్లేదు. అవునమ్మా, ఇంకా రేపు సాయంత్రం నుంచి జీవితకాలం మొత్తం అర్చనకు మిగిలేవి కన్నీళ్ళే. అసలు ఏం చేయబోతున్నావురా? గోపి అనేవాడు ఇంకెవరికి ఏ ద్రోహం చేయకుండా మన జోలికి రాకుండా పర్మనెంట్ గా పైకి పంపించే ఏర్పాటు. అవునమ్మా, శాశ్వతంగా వాణ్ణి లేపేస్తున్నా. ఆఫీస్ టూర్ డైరీ ప్రకారం రేపు వాడు నిజామాబాద్ టూర్కి వెళ్తున్నాడు. ఆఫీసు లెక్క ప్రకారం నేను రేపు ఇక్కడుంటాను. నన్ను కూడా తీసుకెళ్తే వాడి మరణం దగ్గరుండి చూస్తాను, లేకపోతే వాడి డెడ్ బాడీ చూస్తాను. అవునమ్మా, వాడికి అదే సరైన శిక్ష. తప్పురా, ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడి లక్ష మాట్లాడుకోవచ్చు, 1000 పంచాయతీలు పెట్టుకోవచ్చు, 4 దెబ్బలు కొట్టుకోవచ్చు, అంతేగాని ఈ చావడాలు చంపడాలు వద్దురా. అయినా చంపాల్సినంత తప్పేం చేశాడురా వాడు? ఏదో తాగి ఒక తప్పు చేసినంత మాత్రాన వాడిని చంపాలనుకోవడం చాలా తప్పురా. ఏంటి సడన్ గా వాడి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? పాపమంటూ వాడి మీద జాలి చూపిస్తున్నావా? నిజంగా వాడి మీద ప్రేమ, లేక వీడు చంపుతాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నావా? చచ్చా ఏం మాటలు రావి. తల్లి పేగు తెంచుకొని భూమి మీద పడ్డాడే కాని కన్నతల్లి ప్రేమ వాడికి తెలియదురా. అన్నీ నేనే అయ్యి పెంచి పెద్ద చేసిన దాన్ని. ఒరే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు. నాకు వాడి మీద ప్రేమేరా? కాకపోతే
మొండితనానికి పోయి మొరటిగా ప్రవర్తించాను. నా కన్న బిడ్డల కంటే ఎక్కువ మంచితనం ఉందన్న అక్కసు నా బిడ్డల కన్నా వాడు ఎదిగిపోయాడన్న కుళ్ళుతో ఏదో మూర్ఖత్వంతో పాపాలు చేశాను. అయినా వాడెంత మంచివాడు కాకపోతే మనం చేసిన ద్రోహాలన్నీ మర్చిపోయి మనల్ని మన్నించి నీకు ఉద్యోగం ఇచ్చాడు, మీ నాన్నతో వ్యాపారం పెట్టించాడు. అలాంటి వాణ్ణి చంపితే జన్మ జన్మలకి ఆ పాపం మనకి పుట్టుగతులు లేకుండా చేస్తుందిరా. నీకు వాడి మీద ఇంతుందని తెలిస్తే అసలు విషయం చెప్పేవాణ్ణి కాదు, సైలెంట్ గా పనికానిచ్చిండేవాణ్ణి. ఇంత ప్రేమన్న దాన్ని శాపనార్థాలు ఎలా పెట్టావు? వాడికి మంచితనం ఎంతో పట్టుదల కూడా అంతేరా. మాటంటే ప్రాణం పోయినా అది నెరవేర్చి తీరుతాడు. నేను వాడి మీద నిందలేసి నాలుగు మాటలంటే వాడు పౌరుషానికి పోయి మనకు మంచి చేస్తాడని అన్నానే కాని ఇలా హత్య చేసే పథకం వేస్తావని నాకు తెలియదురా. ఒరే వాసు, నిన్న నేను వెళ్ళొచ్చాను కదా, వాడు ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ మాధవరావు మనసు మారుస్తాడు. రేవతికి నచ్చజెప్పి నీతో కాపురం చేసేలా ఒప్పించి తీసుకొస్తాడు. నా మాట విని ఈ దుర్మార్గపు ఆలోచనలు మానేయరా. చూడమ్మా, నేను వాడు ఒకే రక్తం పంచుకు పుట్టాం. మాట మీద వాడెలా నిలబడతాడో నేను అలాగే నిలబడతాను. నా తల్లిని నా ఆఫీసులో అవమానించిన వాణ్ణి, నా మామగారిని ఆయన ఇంట్లోనే అవమానపరిచిన వాణ్ణి, నా రేవతి నన్ను అసహించుకునేలా చేసిన వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. వాడు లేకుండా పోతే గాని నేనున్నవాణ్ణి కాలేను. ఆ కంపెనీ నా చేతికి రావాలన్నా, నా మామ గుండెదడ మొదలయ్యి మెత్తబడి నా రేవతిని నాకు అప్పగించాలన్నా వ్యాపారవేత్త గోపి కీర్తిశేషుడు కాక తప్పదు. నా మాట వినరా, వాడికి ఏ హాని చేయొద్దురా. చూడమ్మా, ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత సెకండ్ ఒపీనియన్కి చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు. వాడి అధ్యాయం ముగియాల్సిందే, నా చరిత్ర మొదలు కావాల్సిందే. శవం అవడం మిస్ అయితే జీవశవం అవడం ఖాయం. చూడు, ఆపే ప్రయత్నం చేసినా నా ప్లాన్ లీక్ చేసినా నీకు ఇదివరకు మత్తు మాత్రం ఇచ్చాను, కానీ ఈసారి వాడితో పాటు నీకు మరణం అందిస్తా. జాగ్రత్త. కాంతం, కాంతం, ఇదిగోండి కాఫీ. నువ్వు కాపురానికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? అవతల ఎండలు మండిపోతున్నాయి, బయటికెళ్లేవాడికి వేడివేడి కాఫీ టీలు ఇవ్వడం వింటే చల్లని మజ్జిగ ఇవ్వచ్చు కదా. అదేమిటండి, ఇందాకనే కదా కాంతం కాఫీ ఇవ్వు అన్నారు. ఏదో అలవాట్లు అన్నానే. సరే మజ్జిగ తెస్తా ఉండు. మరి కాఫీ ఎవరికిస్తావు? నేను తాగుతలేనన్నా. చూసావా, కన్న తండ్రి మనసెరిగిన కన్న కూతురంటే అలా ఉండాలి. ఇంకా నిలబడ్డావంటే వెళ్ళి పట్రా పో. ఏంట, జ్ఞానం ఉంది గాని ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలిసావు దీనికి. స్వభావాన్ని బయటికెళ్తుంటే ఈవిడిగారు ఎదురుస్తోందంటే డైవర్స్ మ్యాటర్ మీద ఫైర్ అవ్వడానికే. చూద్దాం. త్వరలో మాజీ వియ్యపురాలు కాబోతున్న భాగ్యలక్ష్మి గారు ఏమిటి ఇలా విచ్చేశారు? మీరొక్కరే వచ్చారా లేకపోతే ఏదైనా మందం తోలుకొచ్చారా? బయట ఎండలు బాగా ఉన్నట్టున్నాయి కదూ. ఎండల కన్నా నా ఒళ్ళు ఇంకా ఎక్కువగా మండిపోతుంది. అవునా? ఏం పాపం, టైఫాయిడా, జ్వరమా, మలేరియానా, లేకపోతే వైరల్ ఫీవరా? డాక్టర్కి చూపించుకోవాల్సింది కదా. వ్యంగ్యంగా మాట్లాడటం నాకు వచ్చు, నేనెందుకు వచ్చానో మీకు తెలీదా? నేనేమైనా ప్రశ్న జాతకాలు చెప్పుకునేవాడినా? నీ మొహం చూడగానే ఎందుకు వచ్చావో తెలుసుకోవడానికి? వచ్చిన పని చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? బుద్ధి తక్కువదానా? నీకసలు బుద్ధి ఉందంటే అటుచూడు. దానికి క్షణాన అత్తగారు అయినా ఏమైనా పట్టించుకుందా? కాని నువ్వేంటి రారమ్మని స్వాగత వచనాలు పలుకుతున్నావు? అది కాదండి, మాట్లాడదని చెప్తున్నానా? లోపలికి వెళ్ళ. చెప్పండి భాగ్యం గారు, ఏం పని మీద వచ్చారు? ఏంటివి ఇవేంటో తెలియకుండానే ఇక్కడ దాకొచ్చారా? అది తెలివితేటలు చూపించకండి. ఇలా విడాకుల కాగితాలు పంపించిన పద్ధతేనా?